ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలైన టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీలను మహిళా నాయకురాళ్లు లీడ్ చేయబోతున్నారా అనే ప్రచారం ఇప్పుడు మొదలవుతుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరపున నారా బ్రాహ్మణి తెర మీదకు వస్తున్నారు అనే ప్రచారం జరుగుతుందో, తాజాగా సోషల్ మీడియా వింగుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన ఆమె పాల్గొనడం, తగిన సూచనలు సలహాలు ఇవ్వడం, అంటే పార్టీని ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడ నుంచి నారా బ్రాహ్మణి యాక్టివ్ రాజకీయాల్లో ఉంటారు అనే ఒక ప్రచారం స్టార్ట్ అయింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. అయితే ఇప్పుడు నారా బ్రాహ్మణి సడన్గా తెర మీద తీసుకురావడానికి కారణం ఏంటి, నారా లోకేష్ ఉండగా అనేది మరొక ప్రచారం. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం, నారా లోకేష్ గారిని ఒకవేళ కుప్పం నియోజకవర్గానికి పరిమితం చేసే ఉద్దేశంలో చంద్రబాబు గారు కనుక ఉంటే మంగళగిరి నుంచి, మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా బ్రాహ్మణ్ని బరిలోకి దించుతారు. ఒకవేళ అక్కడ కనుక ఆమె విజయం సాధిస్తే, ఇదంతా 2024లో ఒకవేళ సాధిస్తే కనుక పార్టీ పగ్గాలు పూర్తిగా నారా బ్రాహ్మణికి అప్పగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది తొలుతుగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇదే టైంలో ఎందుకు భారతీ గారి ఇష్యూ తెర మీదకి వస్తుంది అంటే, మొన్నటి వరకు రాజ్యసభ స్థానాలకు సంబంధించి షర్మిలను పంపిస్తారు రాజ్యసభకు, ఒక స్థానం జగన్ గారి సోదరి షర్మిలకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ మధ్యన జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అదే సమయంలో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, అంటే ఎవరి వేలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. భారతి, వైఎస్ భారతి గారు కూడా తెర మీదకు రాబోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు అయితే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ భారతి జగన్ గారు జైలుకి వెళ్ళిపోతారని చెప్పి ఆయన జ్యోస్యం చెప్పడం జరిగింది. ఆ జ్యోస్యాల సంగతి పక్కన పెడితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే సంగతి కూడా పక్కన పెడితే కనుక రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైఎస్ భారతి గారి పేరు ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి కూడా, ఎందుకంటే మొన్నటి వరకు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా విజయం ఉన్నారు కాబట్టి అదే టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కీలక పదవిని కూడా భారతీ గారికి ఇవ్వబోతున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి బ్రాహ్మణికి కూడా టీడీపీ తరఫున ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు. అంటే మహిళలు రాణించబోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ప్రధానంగా ప్రధానమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికార ప్రతిపక్షాల్లో వీళ్ళిద్దరూ చక్రం తిప్పబోతున్నారా, వీళ్ళిద్దరూ కీరోలు కాబోతున్నారా పార్టీ తరఫున అనేది కూడా జరుగుతున్న ప్రచారం. అయితే భారతీ గారి సంగతి పక్కన పెడితే అది ఒక పుకారుగా మిగిలిపోద్దా, లేదంటే నిజంగా రాజ్యసభకు భారతీ గారిని పంపిస్తారా, పార్టీకి సంబంధించిన ఏదైనా ఒక కీలక రోల్ ఇస్తారా ఏంటి, ఎందుకంటే గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పట్లో షర్మిల గారికి ఇవ్వాలి అని ఒక ప్రచారం జరిగింది. తర్వాత ఆ విషయం మీద పెద్దగా మాట్లాడిన దాఖలా లేవు. ఇప్పుడు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి భారతీ గారికి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి టైంలో బ్రాహ్మణి గారు ఎప్పుడైతే తెర మీదకి వచ్చారో, తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు ఒక లీడ్ రోల్ పోషించేందుకు, పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బ్రాహ్మణి గారి ఆలోచనలు, ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు ఉపయోగపడతాయనే దాని మీద ఆల్రెడీ చంద్రబాబు గారు కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆమెకు ఒక కీలక పదవి ఇస్తారు అనేది ఒక ప్రచారం. ఓవరాల్గా అదే కనుక జరిగితే, ఇక్కడ ఇటు జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్రాహ్మణి వర్సెస్ భారతి అనే ఇది తెర మీదకు వస్తుందా ఏంటి అనేది చూడాలి. వీళ్ళిద్దరు ఎంతవరకు రాజకీయాల్లో రాణించగలుగుతారు ఏంటనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.